విఘ్నాలు తొలగించే విఘ్నాధిపతి ఉత్సవాలకే ఆంక్షల అంటూ విశాఖలో ఏపీ సాధు పరిషత్ నిలదీసింది. వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలు విధించటాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ సాధు పరిషత్ నిరసన దీక్షను చేపట్టింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వినాయక విగ్రహంతో వినూత్న ప్రదర్శన చేపట్టింది. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతూ వినాయక చవితిని హిందువులకు దూరం చేసేలా నిర్ణయాలు జరుగుతున్నాయని, రాష్ట్రాన్ని క్రైస్తవ రాష్ట్రంగా మార్చాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చవితి ఉత్సవాలను నిర్వహించాలంటే ఆంక్షలు విధించటం విడ్డూరంగా ఉందని, ప్రతి మండపానికి 4 డిపార్ట్మెంట్ల నుంచి పర్మిషన్ తీసుకుంటేనే అనుమతి ఇస్తారని చెప్పటం శోచనీయమని అన్నారు. క్రైస్తవ ఎజెండాను అమలు చేయాలని చూస్తే పరాభవం తప్పదని హెచ్చరించారు. గణేష్ మహారాజుకి, విఘ్నేశ్వర స్వామికి, వరసిద్ధి వినాయక స్వామికి, హిందూ బంధువులందరికీ మేము మీడియా ద్వారా ఈరోజు రాష్ట్రంలో హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని, గణేష్ ఉత్సవ కార్యక్రమాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కుట్రపూరితంగా వ్యవహరించి ఇతర మతాలను గౌరవిస్తున్నారు, మైనార్టీలకి పెద్దపీట వేస్తున్నారు, మైనార్టీలకి హజ్ యాత్రలని, జెరూసలేం యాత్రలని అనేక రకాలుగా బడ్జెట్ని కేటాయిస్తున్నారు కోట్లాది రూపాయలు. కానీ హిందువులు మేము ఏమీ అడగలే, మేమేమీ కూడా మా దేవాలయాల్ని రక్షించండి అని కోరుతున్నాం తప్ప మేమేమీ మాకు యాత్రలకు ఇమ్మని మేము అడగడంలే. అయినా కూడా హిందువుల తొలి పండుగ అయిన వినాయక చవితిని కూడా చేయనివ్వకుండా అనేక రకాల ఆంక్షలు పెట్టి హిందుత్వాన్ని కించపరిచి మెజారిటీ అయిన హిందువుల మనోభావాలని అస్సలు పరిగణలోకి తీసుకోకుండా మరి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇది చాలా దారుణమేది, అమానుషమేది. ఒక పక్క గత సంవత్సరం మనం చూసాం, కరోనా సమస్య పోయినప్పటికీ కూడా అనేక రకాల ఆంక్షలు పెట్టి గత సంవత్సరం కూడా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. చివరికి హైకోర్టు తీర్పిస్తే తప్ప గత సంవత్సరం వినాయక చవితి చేసుకోలేకపోయాం. మరి ఈ సంవత్సరం కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారికి హిందుత్వం అంటే ఎందుకు ఇంత కక్ష సాధింపు? హిందూ అనేక రకాల ఆంక్షలు పెట్టి గత సంవత్సరం కూడా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. చివరికి హైకోర్టు తీర్పిస్తే తప్ప గత సంవత్సరం వినాయక చవితి చేసుకోలేకపోయాం. మరి ఈ సంవత్సరం కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారికి హిందుత్వం అంటే ఎందుకు ఇంత కక్ష సాధింపు? హిందువులంటే ఎందుకండి ఇంత ద్వేషం ఈ ముఖ్యమంత్రి గారికి? గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. ఈరోజు దేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఆయా రాష్ట్రాల్లో వినాయక చవితికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఈ పక్క మన రాష్ట్రం తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, అన్ని రాష్ట్రాలు కూడా మహానుభావుడు మరి బాలగంగాధర తిలక్ గారు పెట్టినటువంటి హిందువుల్లో ఐక్యత కలగాలి, హిందువులందరూ సంఘటితం కావాలి, బ్రిటిష్ వారిని తరిమి కొట్టడం కోసం హిందువులను సంఘటన చేయడానికి వినాయక ఉత్సవ మండపాలని, వినాయక ఉత్సవాలను ఏర్పాటు చేస్తే మరి ఈరోజు ఈ ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేనటువంటి ఆంక్షలు, దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా హిందుత్వాన్ని ఇంత కాలరాసినట్టుగా చరిత్ర ఎక్కడా కూడా లేదండి. ఇంత ఘోరము, ఇంత దారుణానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒడిగడుతున్నారు. హిందువులు చేసిన పాపం ఏంటండి? మీకు 151 సీట్లు ఇచ్చి మెజారిటీతో ముఖ్యమంత్రి పదవిని మీకు ఇవ్వడమే తప్ప, హిందువులందరూ ఓట్లేసి మీకు ప్రభుత్వాన్ని కట్టబెట్టి గెలిపించడమే తప్ప, ఇతర మతాలను మీరు చక్కగా చూస్తున్నారు, ఇతర మతాలకు ఆంక్షలు లేవే, వారి మైకులు తీయమనరు, వారికి ఏమీ డబ్బులు రుసుము చెల్లించమనరు, వారికి ఏమో పెర్మిషన్లు అనరు. ఈరోజు వినాయక చవితి చేసుకోవడానికి ఫైర్ స్టేషన్ పెర్మిషను, మున్సిపాలిటీ పెర్మిషను, ఎలక్ట్రిసిటీ పెర్మిషను, పోలీసు వారి పెర్మిషను, ఇన్ని పెర్మిషన్లు ఎవరు తెచ్చుకుంటారండి? ఎవరికి సాధ్యం?
ఇటువంటి దారుణాలకి ఈ ముఖ్యమంత్రి రాష్ట్రంలో హిందుత్వాన్ని అనగదొక్కేస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణం. మా వినాయకుడి మా దైవాన్ని మేము పూజించుకోవడానికి ఇన్ని ఆంక్షల, మేము పాకిస్తాన్లో ఉన్నామా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా అనే నమ్మకం, అపనమ్మకం ఒక బాధ కలుగుతున్నది ఈరోజు కోట్లాది మంది హిందువులకి. తక్షణమే ప్రభుత్వం ఈ ఏదైతే ఆంక్షలు ఉన్నాయో ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఎప్పటికే క్రైస్తవ ముఖ్యమంత్రి, ఇది క్రైస్తవులకి మైనార్టీలకే ఈ ప్రభుత్వం తప్ప హిందువులకి ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సహకరించడం లేదు అనే ముద్ర కఠినంగా మీ మీద పడిపోతుంది. అలాగే హిందూ సమాజాన్ని మేము కోరుతున్నాం, ఎవరి దయా దాక్షిణ్యాల మీద మనం ఆధారపడనక్కర్లేదు. ప్రతి సంవత్సరం ఏ విధంగా స్వచ్ఛందంగా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా, ఎవరికి ఏ ఆటంకం లేకుండా వినాయక ఉత్సవాల్ని వినాయకుడు అనుమతితో మనం చేసుకుందాం. ఎవరి దయా దాక్షిణ్యాలు ఎవరి అనుమతులు మనకు అక్కర్లేదు. మీకు ఎవరైనా ఆపితే మా హిందూ సంఘాలకి మీరు మాకు సమాచారం ఇవ్వండి, తప్పనిసరిగా మీకు బాసడగా నిలబడి ఈ సంవత్సరం వినాయక చవితిని ఘనంగా ప్రతి హిందూ కూడా చేసుకోవాలని మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నామండి.